శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. శనీశ్వరుడు యొక్క సంచారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ధనురాశిలో ప్రవేశిస్తాడు. ధనురాశిలో ప్రవేశించిన రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. వృశ్చిక రాశి అనేది శత్రుక్షేత్రంగానే మనం భావిస్తాం. ధనురాశి అనేది శనీశ్వరుడికి సమతుల్యమైన మిత్ర, ఒక సగభాగం మిత్రుడు సగభాగము అంటే సముడు. సుముడు అంటే సమాన తత్వం కలిగిన గ్రహం యొక్క రాశిగా మనం పరిగణిస్తాం అన్నమాట. అయితే ఇక్కడ ఏమైందంటే, వృశ్చిక రాశిని ఎప్పుడైతే శనీశ్వరుడు ధనురాశి ప్రవేశిస్తున్నాడో, వృశ్చికంలో ఒకటి కుజుడింటూ ఉండడం వల్ల ఒక దోషం ఉంది ఆయనకి. సహజంగా తనకు కొంత దోషం ఉంటుంది. ఆ దోషం నుండి కూడా తను బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేగా వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఎవరికి ఎటువంటి సహకారం చేయాలన్నా కూడా, మంచి చేయాలన్నా కూడా శనీశ్వరుడు చేయడానికి అవకాశం కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ధనురాశిలో ఎప్పుడైతే వాడు ప్రవేశిస్తాడో నవంబర్ 18 తర్వాత, అక్కడ నుండి మిథున రాశిని చూస్తాడు, అక్కడ నుండి తీసుకెళ్ళి మనకు కుంభరాశిని చూస్తాడు, అదేవిధంగా అక్కడ నుండి కన్యారాశిని కూడా చూస్తాడు. అక్కడ నుండి కన్యారాశిని చూసే సమయాన్ని చూస్తే కన్య అనేసరికి ఇక్కడ బుధుని యొక్క ఇల్లు చూస్తాడు. అలాగే మీనం అంటే గురుడు యొక్క మిథునం అంటే బుధుడు యొక్క ఇల్లు చూస్తారు. అదేవిధంగా కుంభం అంటే తన సొంత ఇల్లు కూడా చూసుకుంటాడు అన్నమాట. సో ఇక్కడ ధనుర్రాశిలో ప్రవేశించిన తర్వాత తను చూసే ఇల్లు అంటే మిత్రుల యొక్క ఇల్లే చూస్తున్నాడు వాడు. అంచేది ఇక్కడ మిథున కన్య కుంభరాశి వారి మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా దృష్టిలో దోషం లేకుండా వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏళ్ళు నడిచిన ప్రభావం ఉంది కాబట్టి ధనుర్రాశి వారి, మకర రాశి, వృశ్చిక రాశి వారికి, ఈ ముగ్గురికి శని యొక్క పీడనం చూపించినప్పటికీ ఈ పైన ఉన్న మూడు రాశుల వారికి ఒక శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి శని వల్ల మనకి ఇక్కడ మంచి ఫలితాలు వచ్చే అవకాశం మిథున రాశి వారు కొంతవరకు ఉంటుంది చెప్పినట్టున్నమాట. మిత్రుడు ఇల్లు ఎప్పుడైతే చూస్తాడో మిత్రక్షేత్రంలో ఉన్న వాళ్ళందరినీ చక్కగా చూసే అవకాశం ఉంది.